ओके फ्रेंड्स ईरोजु नेनु मीकु अवांछित रोमालनी एला तोलगिंचुकोवच्चो इंट्लोने मन पोपुल पेट्टिलो उंडे वाटितोने मनं मन अवांछित रोमालनी तोलगिंचुकोवच्चु चाला मंदी आडपिल्ललकी हार्मोनल इंबालेंस वल्ल अवांछित रोमालनेवि मन मुखं पैन मीसाल्लागा वच्चेस्तुन्नायि अटुवंटि वाळ्ळु इला चेयंडि मीरु इला नेल रोजुल्लो ఒక 10 సార్లు చేసినట్లయితే మీ అవాంఛిత రోమాల్ని శాశ్వతంగా మనం తొలగించుకోవచ్చు. మొదటగా గోధుమ పిండిని వేసుకోండి. గోధుమ పిండి అవాంఛిత రోమాలను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మొక్కజొన్న పిండి, ఇంగ్లీష్లో కార్న్ ఫ్లోర్ అంటారు. మొక్కజొన్న పిండి మనకి ఏదైతే జుట్టు కుదుళ్ళ నుంచి రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి పసుపండి. పసుపు ఇంట్లో కొట్టుకున్న కొమ్ము పసుపై మాత్రమే ఉండాలి. ఇంకొక హెచ్చరిక ఏంటి అంటే ఇది మీకు ఎక్కడైతే అవాంఛిత రోమాలు ఉన్నాయో అక్కడ మాత్రమే రాయాలి. ఇది ఇంకా వేరే చోట మీ చర్మం మీద అప్లై చేయకూడదు. దీంట్లో మీరు పచ్చి పాలతో మాత్రమే మీరు కలుపుకోవాల్సి ఉంటుంది. కాగబెట్టిన పాలు వాడద్దు, పచ్చిపాలని మాత్రమే వాడండి. ఇది మీరు పేస్ట్ చేసేటప్పుడు చాలా గట్టిగా మీరు దీన్ని పేస్ట్ని మిక్స్ చేయాల్సి ఉంటుంది. లూజ్ ఫామ్లో అస్సలు చేయొద్దు. ఇలాగా గట్టిగా మీరు ఈ ప్యాక్ని రెడీ చేసుకోండి. కుదిరితే మీకు వారంలో ఒక 3 సార్లు వేసుకోండి. మీకు ఎక్కడైతే అవాంఛిత రోమాలు మీ ముఖం మీద అసహ్యంగా కనిపిస్తున్నాయో అక్కడ. నేను ఇప్పుడు మీకు నా చేతి మీద చూపిస్తాను. నేను ఇప్పుడు మీకు చూపించే ప్యాక్ చాలాసార్లు నేను యూజ్ చేశాను, మంచి రిజల్ట్ వచ్చింది. మీరు ఒక్కసారిగా వెంట్రుకలు అన్నీ ఊడిపోవాలి అని అనుకోవద్దు. ముఖం మీద ఉన్నటువంటి అవాంఛిత రోమాలు, చిన్న చిన్న అవాంఛిత రోమాలు ఏమైతే ఉన్నాయో అవి ఫస్ట్ మీకు ఊడిపోతాయి. అంటే మీరు ఇది రాయడం మొదలుపెట్టినాక వారంలో ఒక 3 సార్లు ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బాగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయినాక మీకు ఎక్కడైతే అవాంఛిత రోమాలు ఉన్నాయో అక్కడ దాని మీద మీరు బాగా రబ్ చేసి తీసేసేయాలి. ఇలాగ మనకి ఒక అటెంప్ట్లోనే మన జుట్టంతా ఊడిపోదండి. మీకు వారంలో 3 సార్లు ఇలాగ 2 వారాలు చేయండి. ఖచ్చితంగా శాశ్వతంగా లోపల కుదుళ్ళ నుంచి అవాంఛిత రోమాలు ఊడిపోవటం అనేది మీరు చూస్తారు. ముఖ్య గమనికండి, దయచేసి మీరు బయట కెమికల్స్ ఉన్న అన్వాంటెడ్ హెయిర్ క్రీమ్స్ని యూజ్ చేయొద్దు. దానివల్ల స్కిన్ అలర్జీస్, స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ముఖానికి ఇలాగా ఇంట్లో దొరికే స్వచ్ఛమైన మన ఆయుర్వేద విధానం పరంగా కూడా మన పోపుల పెట్టులో ఉండే వాటితోనే మీరు మీ అవాంఛిత రోమాల్ని శాశ్వతంగా తొలగించుకోవచ్చు. దయచేసి బయట పీల్స్ కానీ కెమికల్స్ కానీ అసలు యూజ్ చేయొద్దండి. న్యాచురల్గా హెయిర్ ఏంటంటే మనకి కొంచెం చిన్న చిన్న హెయిర్ని మనం ఇలా ఈజీగా మనం ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో మన అవాంఛిత రోమాల్ని తొలగించుకోవచ్చు. మనము బ్లేడ్ పెట్టినా లేదంటే ఇంకేదన్నా బయట నుంచి మనం దారంతో థ్రెడ్డింగ్ చేసినా కూడా మనకి ఎమ్మటే మళ్ళీ ఆ హెయిర్ అనేది వస్తుంది. బట్ అలా కాకుండా మన హెయిర్ని కంప్లీట్గా నీట్గా నాచురల్ పద్ధతిలో మనం తొలగించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. కాకపోతే మీరు ఒకసారి 2 సార్లు రాయంగలోనే జుట్టు ఊడిపోదు. మీరు వారంలో ఒక 3-4 సార్లు ఇలా మీ అప్పర్ లిప్ మీద బాగా మందంగా వేసి బాగా డ్రై అయిపోయినాక బాగా నలచండి. తొందరగా రిమూవ్ అయిపోతాయి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే.